తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని గత 3 సంవత్సరాలుగా అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి అలాగే జిల్లా కలెక్టర్ల గారికి అధికారులకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా సరే దున్నపోతు మీద వానబడ్డట్టు అధికారుల్లో చలనం లేదు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదు గత జూన్ 5వ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గారికి అయ్యా మా సమస్యలు పరిష్కరించమని అనేక మార్లు మీకు వినతి పత్రాలు ఇచ్చాం అయినా కూడా ఎక్కడ స్పందన లేదు మేము సమ్మెకు పోతున్నామని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర పంచాయతీ కమిషనర్కి ఇచ్చిన తర్వాత జిల్లా పంచాయతీ అధికారికి జూన్ 7వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది మేము గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు జూలై 6 నుంచి వెళ్లి ఈ రోజుకు 10 రోజులు గడుస్తున్నా అధికారులు మొండి నిద్ర వహిస్తున్నారు ప్రభుత్వం మొండి నిద్ర వహిస్తుంది ఊరంతా కంపులేసింది అయినా కూడా అధికారుల్లో గాని ప్రభుత్వంలో గాని మంత్రి గారికి గాని చలనం లేదు మేము ఒకటే అడుగుతున్నాం ఇది వర్షాకాలం అంటువ్యాధులు వచ్చే సమయం మరి ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించమంటే మాత్రం మొండి నిద్ర నటిస్తున్నారు ఇది పద్ధతి కాదు అని అడుగుతున్నాం కనీస వేతనాల జీవో ప్రకారం 19000 వేతనం ఉంటే మీరు 8500 ఇస్తున్నారు మా కుటుంబాలు బతకడానికి అవి సరిపోవడం లేదు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి కానీ వేతనాల పెంపు మాట పక్కకు పెట్టి మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కానీ వేతనాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆసక్తి కనబడతలేదు ఈ విధానం ఇలాగే కొనసాగితే సమ్మె మరింత ఉధృతం చేసి రాబో రోజుల్లో ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ కార్మికులకు మానవత్వం ఉంది కాబట్టి నీళ్ళను వదిలేసినాం నీళ్ళు బంద్ చేయలేదు కానీ మీరు ఇంకా స్పందించకపోతే అది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో గ్రామాల్లో నీటిని కూడా బంద్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మా న్యాయమైన కోరిక ఏమి ఉన్నాయో అవి వెంటనే తీర్చాలని లేకపోతే సమ్మెని మరింత రుద్దుతో చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత